హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఒకరు మ్యూజిక్స్తో మ్యాజిక్ చేస్తూనే మరో పక్క మంచి మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక డిఫరెంట్ స్టోరీతో ఇప్పటికే తెలుగు సినిమా అంటేనే భారీ బడ్జెట్ పెడుతున్నారు కదా అలాంటి ఒక భారీ బడ్జెట్ టైటిల్ ఆయన పెట్టి అలాంటి ఒక భారీ బడ్జెట్ స్టోరీని మనం ముందుకు తీసుకొస్తున్నారు సో మరి మీరందరూ కూడా తొందరలోనే థియేటర్స్లో హండ్రెడ్ క్రోర్స్ అలాంటి టైటిల్తోని అలాంటి కలెక్షన్స్ తోని ఈ సినిమా తొందరలో మన ముందుకు రాబోతుంది అండ్ మరి ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారు అండ్ అలాగే డైరెక్టర్ గారు మనతో ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోండి లెట్స్ గో హలో సార్ బూత్ ఆఫ్ యూ సార్ సాయి కార్తిక్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ తో ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇది కూడా ఒక క్రాఫ్ట్ ఇందులో చాలా కొంతమంది ఎంటర్ అవుతూ ఉంటారు మీరు దాన్ని డేర్ చేసి తీసుకురావడం బట్ ఈ జాబ్ ఎలా ఉంది సార్ కొత్తగా ఈ జాబ్ ఆ జాబ్ కొత్త జాబ్ ఏది ఎందుకంటే అదే చెప్తాను ఎప్పుడు ఇందాక అన్నట్టు పదహారు గంటలు రోజుకు పని చేస్తే పది గంటలు మ్యూజిక్ చేసి ఒక ఆరు గంటలు దీని మీద పని పనిచేస్తారు ఎందుకంటే ఇది ఒక వెరీ ఇంట్రెస్ట్ చాలా కష్టం బరువు మా వంద కోట్ల టైటిల్ హండ్రెడ్ క్రోర్స్ అన్నట్టే బాగా వెయిట్ బాగా జరిగింది ప్రాజెక్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ బేసిక్గా ఫస్ట్ అందరి కథలు ఇప్పుడు కథ మీద బేస్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్టార్ కన్నా కథ మీద బేస్ అయ్యి చిన్న చిన్న సినిమాలు మ్యాడర్లు ఇవన్నీ ఆడుతున్నాయి అలాగా ఈ కథ కూడా ప్రేక్షకులు బాగా నచ్చుతుంది క్షణాలు రెండు రకాలు ఒకరేమో ఖాళీగా ఉన్న వాళ్ళేమో రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎందుకు మీ మీలాంటి వాళ్ళకేమో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ఉంటే బాగా ఇంకా ఇంకా బాగుంటుంది బట్ ఎక్కడ కూడా స్ట్రెస్ కానీ లేకపోతే ఈ టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు టైం మేనేజ్మెంట్ ఏ ఏం అది ఇంట్రెస్ట్ అంతే ప్రాజెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ కాబట్టి అంటే మనకి ఇంకో వేరే పని తెలియదు కదా ఒకటి మ్యూజిక్ ఇంకా సినిమానే కాబట్టి ఒక సినిమా చేస్తే హ్యాపీగా ఇంతమంది చాలా మంది మీకు తెలిసిందే ఎన్నో ఫ్యామిలీస్ బాగుంటుంది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటే బాగుంటుంది అలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని అయితే అందరు కలిసి నన్ను ఫ్రెండ్లు పెట్టారు కొంచెం మనం వెయిట్ ఉంటాం కాబట్టి ఫ్రెండ్కి తీసారు అనమాట అందుకే ఆ వెయిటేజ్ కనబడతాం ఆడియన్స్ కొంచెం ఆ సినిమా పేరు వినపడడం కానీ సినిమా గురించి పెట్టడమే హండ్రెడ్ క్రోర్స్ పెట్టి ఏంలే టూ థౌజండ్ సిక్స్టీన్ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ డైరెక్టర్ గారు మేము కూర్చొని అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎవరెవరైతే ఈ డిమాంటేషన్ మీద ఎలాంటి ఫేస్ చేశారు ఈ పాయింట్స్ అన్ని కొన్ని అందరం గ్యాదర్ చేసి ఓ మెయిన్ కథ మీదే ఎక్కువలు కూర్చొని పాయింట్లు పాయింట్లు సార్ రాసి అసలు సూపర్ గా కథనైతే చాలా బాగా రాసి రెడీ చేశారు కథను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొస్తున్నారు అందులో ఈ డిమోటేషన్ అంటే దీనికి బాధ్యతలు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు బయట సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకున్నప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కూడా చాలా ఈజీ ఉంటుంది సార్ ఎందుకంటే మనం అందరం దాని గో త్రూ వెళ్ళం కాబట్టి బట్ వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ సార్ వీటిని హైలైట్ చేసుకుంటూ హండ్రెడ్ క్రో స్టోరీని డెవలప్ చేసుకున్నాను అన్నట్టు బేసిక్ గా కాదు కానీ మనం బయట జనాలుగా ఆనందిస్తే మనిషి అనేవాడు అయితే అమ్మాయి అమ్మాయి కూడా ఉన్నాయి రాదు మన దగ్గర సినిమా ఫ్యామిలీ లైఫ్ ఇంకా సినిమాలో మనం తెలుసుకున్నా ఆ టైంలో రియల్గా విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది విజయవాడ జరుగుతుంది ఏంటంటే రాత్రి వరకు బాగున్న ఒక లైఫ్ ఈ ఈజేషన్ వల్ల పిల్లలు మారిపోయింది ఆ మారిపోయినప్పుడు రకరకాలుగా అది ఒకటి మాత్రమే మనకు తెలుసు దాన్ని బట్టి సాయంత్రం చూపించినప్పుడు ఇందుకద చేద్దాం ఇలా చేస్తే ఆడియన్స్ కూడా చెప్పవచ్చు అన్నప్పుడు కొంచెం ఇచ్చాం కొంచెం కమర్షియల్ తీసుకున్నప్పుడు డబ్బులు ఎవరికైనా అని ఇచ్చాను అని సపోజ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు ఆయన అంత పెద్ద మనిషి అన్ని కోట్లు సంపాదించారు ఆయన జై నుంచి పది రూపాయలు కింద పెట్టిపోతాం వదిలేస్తాను అది కూడా చూస్తే కలగత్తుకుంటుంది సాయి గారు కూడా అంతే అంతే కస్తారు అలాంటి ఒక వంద కోట్లు స్కామ్లో ఒక నలుగురు ఏం చేశారనేది కథ ఈ నలుగురిలో ఎవరికైనా వంద గంటలు దోచుకోవాలని ఉంటుంది కానీ ఎవరు తోచుకోవాలనేది అడుగుతుంది సినిమా లాస్ట్ వరకు ఇది ఎలా జరిగింది ఈ డిమాలనైజేషన్ జరిగినప్పుడు ప్రతిసారి కూడా మనం ఏమనుకున్నామంటే సెంటర్ దగ్గర కొట్టుకున్నారు నాకు ముందు రెండు వేల రూపాయలు బ్యాంకులో దొరకలేదు హాస్పిటల్లో ఐదు వందల రూపాయలు చెల్లలేదు ఇంట్లో గురించి మాట్లాడుకున్నాం కానీ అసలు నిజంగా కోటాను కోట్లు రాత్రి రాత్రి మారిపోతే ఎంతమంది జీవితం మారిపోయింది అడుగుతుంది ఇలాంటి బేస్ పాయింట్ మీద పని ముందు సార్ హండ్రెడ్ కోర్స్ స్కామ్ అనేది ఆడియన్స్ కి తొందరలో చూపించబో బట్ సాయి కార్తిక్ గారిని ఎలా స్కామ్ చేసి ఆయన ముందు పెట్టడం జరిగింది ఆయన ఆ బ్యాక్ ఎండ్ లో ఉండి ఏదో పని చేద్దాం అనుకుంటుంటారు అలాంటి వాటిని ఫ్రంట్ ఎండ్ తీసుకొచ్చి ఎలా యాక్సెప్ట్ చేయించు స్కామ్ ఎలా జరిగింది బేసిక్ గా నేను ఇండస్ట్రీలో తిరుగుతున్నప్పుడు సహకర్తు గారు ఒక నాకు పదిహేళ్ళకి పదిహేళ్ళకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్లుగానే తిరుగుతున్నా కలుస్తున్నా మాట్లాడుకుంటున్నాం కానీ ఎప్పుడు కలిసి సినిమా చేస్తాం అని నేను అనుకోను ఆయన అనుకోను సెడన్గా ఒక రోజునే తను నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇట్లా ఒక స్కామ్ అనుకున్నాం కానీ ఆ స్కామ్ని కథ కత్త చేద్దామా నేనే అనుకున్నాను ఇది టైం పాస్ కూడా తన ఫీల్డ్ అది కాదు తను మ్యూజిక్లో బిజీగా ఉన్నాడు అంటే కన్నడ అంటే తమిళ్ తెలుగు ఈ హేడా ఉండి ఎందుకు అడుగునే లేదు ఇప్పుడు అవసరం అది ఏది కానీ లేదు లేదు ఇవ్వక డిజైన్ చేస్తాము అని సరే దాని ద్వారా కూర్చున్నాం కూర్చున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోవటం వల్ల నీ కథ అనేది ఒక మెటీరియల్ వేసిన ఒక ఎంత గొప్ప కథ అయినా శంకల మరణం తీసుకున్నా రాహుబిలి తీసుకున్నా నిన్న కాకు మనం వచ్చిన అనే సినిమా తీసుకున్నా ఒక కమర్షియల్ నచ్చలేకపోతే ఆ పాయింట్కి విలువ ఉండదు ఖచ్చితంగా ఆ పాయింట్కి విలువ ఉండదు సో ఆయన చెప్పిన పాయింట్కు నేను ఇలా కాదు ఇలా కమర్షియల్గా వెళ్దాం సాయి అన్నప్పుడు ఆయన ఊక ఆయనకు బాగుంది అంతవరకు ఫ్యాన్ ఉంది తర్వాత మళ్ళీ సడన్గా ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ మాట్లాడతానండి నేను మామూలుగా మనం చెప్పం బా లేదన్నా మన సినిమా చేద్దాం నేను షాక్ అది సాయకండి ప్రొడ్యూసర్ అయింది నేను మా ఇంట్లో షేర్ చేసుకుని వాళ్ళే వచ్చింది సో అనుకోకుండా తను చేద్దాం అన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అందరం జాయిన్ అయినప్పుడు ఒక మెకానియలిజ్ అయింది బట్ ఫస్ట్ టైం ఏం ఒక డైరెక్టర్గా ఎలా ఉంటుందంటే ఇన్ని సంవత్సరాలు మేము చేసినప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడితో సమావాలి వాళ్ళని ఏమాత్రం మాకు సరైన అవకాశం ఇవ్వకపోయినా మాకు కావాల్సినవి ఇవ్వకపోయినా మా జీవితంలో పని పోవాలి కానీ ఆ విషయంలో ఏ రోజున కూడా సహకర్తనే ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు ఎప్పుడూ అసలు లొకేషన్కి రాలా ఇలా ఫోన్ చేసి సాయిబాబు మీద కావాలి నాకు రెడీ అవుతుంది నాకు తెలిసి రెండు సార్లు వచ్చాయి రెండు సార్లు లొకేషన్కి వచ్చాయి తన వచ్చిన నాకు కనపడలే మళ్ళీ ఎప్పుడు కలిసాం మేము సినిమా ఎడిటింగ్ తన వాళ్ళు ఎడిటింగ్ జరిగే టైంలో మళ్ళీ రా స్టూడియోకి అప్పుడు దాకా నాకు తనకి కమ్యూనికేషన్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తన ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళే నేను రాను సో అట్లా చేశాను కానీ ఆయన నేను నా వల్ల వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక ఇనిషియేట్ చేసి నాకు ఒక లైఫ్ ఇచ్చాను ఆయన నా లైఫ్ ఇచ్చింది ఈ స్కామ్ కి నామకరణం చేసి ఫస్ట్ ఈ స్కామ్ సార్ మీరు ఎంత బ్యూటిఫుల్ సోలో మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు చాలా ఈజీగా ఫ్రెండ్స్ అనేది అయిపోతూ ఉంటారు అంటే ఇప్పుడు ఆయన ఎంత తో ఉన్నారో మీరు కూడా ఎప్పుడు కూడా ఈ స్టార్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినట్టు ఫస్ట్ మీ గ్రాటిట్యూడ్ అనేది జగన్నాథ్ గారితో స్టార్ట్ చేస్తారు ఆయన ఆ రోజు లేకపోతే ఈ రోజు నేను ఇలా ఉండకపోతే బట్ హౌ సార్ అంటే ఇలాంటి పీపుల్స్ అన్నిటిని ఎలా గ్యాదర్ చేసుకుంటున్నారు చుట్టుపక్కల సరౌండింగ్ అలాగే ఎలా ఉంటాయి అది అంటే అదే ఎందుకంటే ఎప్పుడు అదే అదొకటి ఉందిగా నోరు మంచిది అయితే అన్నట్టుగా నాకు నేను అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటాను నన్ను కలిసిన ఎవరైనా కూడా నాతోనే ఉంటారు మాక్సిమం అంటే ఇంకా అలా ఫ్రెండ్షిప్ లో ఇప్పుడు ఆయన చెప్పినట్టు పదేళ్లగా ఫ్రెండ్షిప్ లో ఒక థాట్ రావటం అది ఈయనైతే నేను చేయగలరు ఎందుకంటే ఒక స్క్రీన్ ప్లే రెట్రా అలా అంటే అది నేను నమ్ముతాను ఎందుకంటే ఒక డిఫరెంట్గా స్క్రీన్ప్లే నేను చేయగలడు తినైతే చేయగలరు నేను ఇందాక అన్నట్టు డబ్బు అనేది ఒక ఎమోషన్ ఎమోషన్ ఒక ప్యాషన్తో కూడిన ఎమోషన్ కాబట్టి అది ఎక్స్ట్రాడినరీగా ఆ దాని మీద కాన్సెప్ట్ అనేటటు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమర్షియల్ కమర్షియల్ అని ఎట్లాగో అందరూ అంటూ ఉంటారు చేసేది ఏదో ఒక కమర్షియల్ సినిమానే చేద్దాం ఈ సినిమా నేను చెప్తున్నా ఒక లెవెన్ టు ట్వెల్వ్ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అక్కడి నుంచి ది నెక్స్ట్ లెవెల్ ఎండింగ్ వరకు ఒక ట్విస్టే ఏం జరిగింది ఏం ఇదే ఉంటుంది అంత డబ్బు ఒకసారి చూస్తే ఎట్టు అంటే ఊరకే నాకేం డబ్బు ఇంట్రెస్ట్ లేదు అంటారే కానీ అందరికీ డబ్బు ఇంట్రెస్ట్ డబ్బు అంటే వస్తున్నాయి పర్లేదు లేదు ఇప్పుడు బ్యాగ్ దొరికితే ఎవరు తీసుకుపోరు చెప్పు ఊరకట్ట నువ్వు పోతుంటే బ్యాగ్ దొరికితే నువ్వు పట్టుకుపోవు పాపం ఎవరు పారేసుకున్నారని సరే తీసుకుపోతాం పాపం వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దాం ఇద్దామని తీసుకుపోతాం కదా ముందు ఇంటికి అయితే ఇట్లా డబ్బు అనేది ప్రతి ఒక్కళ్ళకి అది ఒక ఎమోషన్ ఆ డబ్బు అంత డబ్బు కనపడటం అంత డబ్బు పోవటం అంత డబ్బు ఏమైపోయింది అంత డబ్బు అసలు వేస్ట్ అయిపోవటం డిమోటేషన్ అని దీంట్లో హైలైట్ డైరెక్టర్కి నాకు బాగా ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ సారీ ఆ క్లైమాక్స్ గురించి చెప్పడం నేను చెప్తున్నా ఆయన గౌరవంగా ఒక ప్యాటర్న్ ఆఫ్ క్లైమాక్స్ అనుకున్నాను నేను అనుకున్నాను బట్ కదేటప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది నా ఫ్రెండ్ అయిపోవడం డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే సరే సాయే కదా మనం మనం ఒకటే కదా అన్న సెన్స్లో గడిపోయింది ఇప్పుడు కన్సెప్ట్ బట్ ఒక షూట్ ఆ క్లైమాక్స్ తీస్తున్న ఆ టైంకు నేను అనుకునే ఫార్మెట్ అన్నీ చూసేటప్పుడు నాకు కొంచెం భయం పట్టుకుంది ఏంటంటే మేము ఇప్పటిదాకా మన తెలుగు ఇండస్ట్రీలో కాదు ఓవరాల్ అలా ఏదో పెక్యులర్ సినిమాలు కాదు నేను జరిగిన సంఘటన మీరు చూడబోతున్నాను తమిళనాడు కానీ హిందీలో కానీ ఓవరాల్ ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్లో ఒక హీరో క్లైమాక్స్ మోస్తాడు లేదా ఒక డైరెక్టర్ మోస్తాడు లేకపోతే ఇంకొక నివరణ మోస్తాడు బట్ ఈ కథలో ఏమైందంటే ఎవరూ లేకుండా ఒక డ్రామా మీద ఆల్మోస్ట్ పన్నెండు నిమిషాలు ఉంది పన్నెండు నిమిషాల ఆడియన్స్కి బోర్ కొట్టం బోర్ కొట్టకూడదు ఫస్ట్ వాడికి బోరు కొట్టే ఇప్పుడు అంత లేదు మనమే ఓటెం పాస్ పెడతాము పక్క ఇంకో సారాలు గడిపి ఆ దీన్ని చూసి భయపడిపోయి ఆయనకు ఫోన్ చేశాం సాయిబాబు ఒక విషయం ఉంది ఏంటి ఇట్లా ఇట్లా వచ్చింది నాకు ఆర్టిస్ట్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు కానీ క్లైమాక్స్ ఉంది కానీ బ్యాంగ్ సినిమా మొత్తం రావరి ఇప్పుడు జనరల్గా మనం అంటాం పెళ్లికి వెళ్ళినప్పుడు కూర ఎలా ఉన్నా పలకరంపు ఎలా ఉన్నా పెరుగున్న బాగుండాలి తృప్తిగా బయటకు వస్తుంది సో ప్రకృష్ణమైన క్లైమాక్స్ ఉంది ఈ క్లైమాక్స్లో ఉంది సరి మొత్తం నీ మీద ఆధారపడింది ఓకేనా నేను ఎలా చావచ్చాను వెళ్ళిపో ఫస్ట్ ఉంది వెళ్ళిపో ఫస్ట్ అన్నమాట కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకంటే తన ఆర్ఆర్లో మోనర్క్ చాలామంది డైరెక్టర్ ఆ లైఫ్ ఇచ్చాడు మన బాగా కూడా తెలుసు మీకు తెలుసు చూస్తాం అక్కడ ధైర్యం వచ్చింది అమ్మాయ మనకు అభయవస్థ ఇచ్చాడు అని అనుకున్న నేను ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత అది వచ్చి అక్కడ పెట్టిన తర్వాత నేను రా నేను రానన్నా త్రీ డేస్ ఫోర్ డేస్ త్రీ డేస్ తర్వాత మేజర్ రావాలి సార్ అన్నీ నిజంగా ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ఇంకా నేను అనుకున్నా ఓకే నేను ఓడిపోనా నేను ఓడిపోనా గెలిపేది ఎంత దూరం ఉందో రాడిపోనా దానికి కారణం సాయి సో మీ విషయం నేను చెప్పడం అంటే అన్ని సినిమాకు హీరో వచ్చి విలంబ కొట్టు హీరో ఎస్ మీరు హీరో సాయి ఆయన మ్యూజిక్ రైడర్ ఉన్నప్పుడే మిగతా వాళ్ళు ఓడిపోయిన అలాంటిది మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యి అసలు ఫాలో ఆయన ఆయనే గెలిపించుకోలేరు అంటే పన్నెండు నిమిషాలు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎందుకంటే ఆ ఒక కాన్సెప్ట్ అసలు ఎట్లా తీస్తారు అంటే అసలు ఆ క్రేన్లు అసలు ఆ ట్రక్కులు లేపటాలు అసలు నెక్స్ట్ అంటే చాలా బాగా తీశారు ఎందుకంటే ఆ సినిమా చూస్తే మటుకు ఇది ఇది చిన్న సినిమా అని అయితే ఎవరు అనరు నా ఫీలింగ్ కూడా ఫస్ట్ నుంచి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఎప్పుడు నేను చిన్న సినిమా పెద్ద సినిమా అట్ట ఎప్పుడు లేదు నేను మ్యూజిక్ చేస్తా అది ఆడితే చిన్నది లేదంటే పెద్దది అంతే ఆడితేనే ఏదైనా పెద్దది అట్లా ఏంటంటే నాకు ఇప్పుడు ఇంత ఆలోచించిన అంత బ్యాక్ స్కోర్ మీద వెళ్ళే నేను పన్నెండు నిమిషాలు ఫస్ట్ చూసి ఫస్ట్ పోని మటుకు పన్నెండు నిమిషాలు ఏంటి బాబు అనేటువంటి ఏవో సింగిల్ డైలాగ్ అయిన కూడా ఉండదు పన్నెండు నిమిషాలు ఓన్లీ మ్యూజిక్ మొగుతుంటుంది మ్యూజిక్ ట్విస్ట్లు మొత్తం అసలు ట్రక్కులు లేవటాలు ట్విస్ట్లు అసలు అదిరిపోతుంది అవును సార్ ఖచ్చితంగా చూస్తున్నప్పుడు సోది అనిపిస్తాను సో అనిపించకూడదు అంటే జనరల్ గా ఎలకాలన్న బ్యాక్గ్రౌండ్ అది మనల్ని భయపెడద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగ్మత్ అనే సినిమా ఆ సినిమాలో అనుష్క నడుచుకునే వెళ్తుంది అంటే సార్ కరెక్ట్ సార్ నలకాలం నేను కొలుగా కూడా సో నేను ఆధారించు నన్ను ఓకే ఏదో చేస్తాడు ఏదో మ్యాచప్ చేయగలనలే కానీ నేను ఊహించ నేను కూడా సినిమానే ఫస్ట్ పదమూడో నిమిషం వరకు నుంచి పదమూడు నిమిషాలు ఫస్ట్ అందరి ఇంట్రడక్షన్ అంతా ఉంటుంది అక్కడి నుంచే పాయింట్ పట్టుకున్నాం అంటే మేము ఎక్కువ కూడా ఇంకోటి ఏంటంటే ఎక్కువ తీసేసి ఓ దాన్ని ఎడిట్లు తీసేసి ల్యాక్ కాకుండా మాకు ప్రాపర్గా అదే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ జరగటం వల్ల ఎంత కావాలో అంత ఎగ్జాక్ట్గా తీసి దాన్ని అసలు అంటే ఎవ్రీ పాయింట్ అందులో మా ఇద్దరికి అది ఉంది అంటే నేను ఎంత కమర్షియల్గా అనుకుంటుంటానో తిను నాకన్నా కమర్షియల్గా థింక్ చేస్తారు ఎందుకంటే అది ఉండటం వల్ల పాయింట్ ఎక్కడ సీన్ బోర్ కొట్టకుండా ఆ పాయింట్ ఈ పాయింట్ అంటే డబ్బులు రావటం పోవటం వీడికి దొరకటం వాడేం చేశాడు వీడేం చేశాడు ఈ లోపు డిమాంటేషన్ వచ్చింది ఎక్కడ బరిగిస్తారు మనకు ప్రతి సీన్ చూస్తుంటే ఒరే ఇది మనకి జరిగింది కదా ఈ సీన్ మనకి జరిగింది ఎవరికి వాడు రాసేసుకొని మనసులో బయటికి రాకుండా చెప్పకుండా ఉంటారు సినిమా చూసా బయటకు వచ్చాక మనసులో బాధపడుతుంటారు ఇదే కదా మనకి జరిగింది అన్నట్టుగా ఎందుకంటే అంత నిజంగా డిమాండేషన్ అప్పుడు పడిన బాధ కానీ ఒక ఎమోషన్ ఎవరెవరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు ఎంత స్ట్రగుల్ అయ్యారు అసలు నిజంగా అంత డబ్బు ఇప్పుడు ఏంటంటే అక్కడ డబ్బులు పోయ్యాక ఎవరికి అయితే దొరుకుతున్నాయో వాడిని చూసి దొరుకుతున్నాయి అనే సంతోషం ఉంటుంది మళ్ళీ వీడికి వేస్ట్ అయిపోయినాయి బాధ ఉంటుంది సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి మళ్ళీ ఒక అంటే నేను అందుకే అన్న ఎంటర్టైన్ ఎమోషన్ థ్రిల్లర్ ఉన్నట్టు ఉంటుంది ఈ సినిమా ఎందుకంటే చూసిన వాడికి ఎమోషన్ ఉంటుంది కానీ ఒక సూపర్ యాక్షన్ ఉంటుంది ఒక ఎప్పుడైనా డబ్బు దొరికింది అనగానే మన మాములు జనాలు అందరం సినిమా చూసినప్పుడు మనమే ఇప్పుడు హీరో వచ్చాడని అబ్బా వచ్చాడు అంటాం చూడు అట్లా డబ్బు విషయంలో అట్లా ఉంటాం ఈ కథ మొత్తం డబ్బు మా క్రోర్స్ అలా తీసుకెళ్తా సో సార్ సార్ నాకు ఒక మెయిన్ టూ క్వశ్చన్స్ ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సాయి కార్తీక మ్యూజిక్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇక నుంచి మ్యూజిక్ అప్డేట్స్ అప్డేట్స్ వస్తాయి అని ఓకే అయితే ఆడియన్స్ గా మేము అనుకున్నాం ఓకే సార్ ఏదో ప్రొడ్యూస్ అయిపోతున్నారు కొత్త కొత్త అన్ని ఇందులో వస్తున్నాయి యూట్యూబ్ లో కొత్త కొత్త కానీ ఒక రెండు అడుగులు వెనక్కేసి ప్రొడ్యూస్ చేస్తే చాలా సరైన వేయాలి పట్టుకుంటే సరే పెద్ద పేక పట్టు పట్టుకోవాలి బట్ ఈ ప్రొడ్యూసర్ జాబ్ అనేది హౌ టఫ్ సార్ బాగా బాగా టఫ్ ఎందుకంటే అది అంటే అంత ఈజీ కాదండి మా ప్రొడ్యూసర్లు అందరికి తొంభై సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లు అందరికి దండం ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ జాబ్ అనేది చాలా ఏం లేదండి అంటే రెండు మందితో డీల్ చేయటం

రెండు కూడా ఒక మనిషి చెప్పడం ఉంటుంది ఎలా హ్యాండిల్ చేయాలనే తనకు మూవ్ అవుతున్నప్పుడు ఒక రకంగా అయిపోయింది అనుకో ఆ దేవుడు అంటూ అవ్వలేదు తన వల్లే పోయిందంట సో అది చాలా ఫస్ట్ వర్క్ అంటే అయితే నాకు దేవుడి వల్ల మన సార్ చెప్పినట్టు ఆ టీం ఉన్నారు ఆ టీం ఉండటం వల్ల నేను మాక్సిమం ఇక్కడే వర్క్ చేస్తూ కానీ ఈ సినిమాకి మటుకు మాక్సిమం అంటే డిస్కషను బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కానీ అంటే ఆయన సినిమా తీసి ఇవ్వటం ఎప్పుడైతే ఒకటే నేను ఎప్పుడు అందే అంటాను సార్ ఈ సినిమాకి బాగా చేశారు ఈ సినిమాకి అట్లే ఉండదు సినిమా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది సార్ ఫస్ట్ విజువల్ చూడంగానే మొహం లేకుండా చూడంగానే మేమిద్దరం ఆల్రెడీ ఇప్పుడే కాదు ముందు టెన్ ఇయర్స్ నుంచి కూడా వేరే వేరే సినిమాలకు మే ఇద్దరం ఈ స్క్రీన్ ప్లేలు మార్చటం ఎందుకంటే ఇది ఇక్కడికి వస్తే బాగుంటుంది ఇది ఇట్టి వస్తే బాగుంటుందని మేము ఇద్దరం చాలా వర్క్స్ చేసాం అలా ఇంకా మా సినిమా అన్నప్పుడు మేము బీభత్సంగా వర్క్ చేస్తాం కదా ఎందుకంటే ఓకే ఇక్కడ ఈ పాయింట్ స్ట్రైట్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఇదే చేద్దాం ఎందుకంటే ఆ ఎడిట్ కాన్సెప్ట్లో కూడా మాకు ఉద్దవ్ గారు బాగా హెల్ప్ చేశారు ఉద్ధవ్ గారు ప్లస్ ఈ సినిమాకి మెయిన్ కెమెరా మెయిన్ చరణ్ అని అందరూ అంటే టీమ్ భలే సెట్ అయింది అంటే అందరూ మా ప్యాషనే ఇప్పుడు నేను ఎంత ప్యాషనేట్గా ఉంటానో అంతే ప్యాషనెట్గా అరే ఇవాళ నైట్కి తీసేయాలి ఇది అనగానే ఓకే అన్న అనుకుంటూ ఆయనకి అలా సపోర్ట్ చేయటం టెక్నీషియన్స్ ఫైట్ మాస్టర్ ఒకడు ఎందుకంటే అసలు ట్రక్స్ లేపటం కానీ ఈ కాన్సెప్ట్లలో ప్రతి ఒక్కళ్ళు అందరూ నా మీద బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి అందరూ సొంత ఫ్యామిలీ లాగా పనిచేసారు సార్ బట్ ఒక కంప్లైంట్ ఏదో ఉందండి సార్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారుగా మిమ్మల్ని అడుగుతున్నాను మ్యూజిక్ డైరెక్టర్ గారు వెంట వెంటనే ఇచ్చేస్తారంట సార్ ఎక్కువ టైప్ తీసుకోకుండా అది అది నిజంగా అది బ్యాడ్ అనిపిస్తుంది నాకు ఈ మధ్య ఏంటంటే ఇమిడియట్లీ చేసి అంటే ఒకటి ఒక టైంలో ప్రొడ్యూసర్లు ఒక టైంలో పెద్ద పెద్ద వాళ్ళందరికీ అది చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు నేను అదే అంటున్నాను ఇంతముందు జనరేషన్ ఒక పది ఏళ్ళకి ఒకసారి మారేది ఇప్పుడు ఆరు నెలలో మారిపోతున్నారు ఎందుకంటే సెల్కి వచ్చేసింది ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తున్నాం అంటే ఇంతముందు మన చిన్నప్పుడు టీవీలో ఎప్పుడు వస్తున్నారా ఎప్పుడు ఇంటర్వ్యూ అని వెయిట్ చేసేది ఇప్పుడు సెల్లో ఉన్నారు అంటే ఈజీ అయిపోయింది యాక్సెసిబిలిటీ అనేది అంటే అది పోతున్నది అంటే ఆ వాల్యూ పోతున్నది అని నా ఫీలింగ్స్ వాల్యూ పోతుంది దీనివల్ల అందుకని ఏంటంటే అసలు ఆ ఈజీ అయిపోవడం వల్ల అంటే మనకి చేత కాదు కదా ఆయన ముందే అంటే మనం ఫస్ట్ నుంచి డిసిప్లిన్గా నేర్చుకుంటూ ఇంజనీర్ నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందండి బ్రదర్ అందరు చేయాలి మ్యూజిక్ కానీ దీంట్లో కొంత నేర్చుకొని నిజంగా జెన్యున్ గా వచ్చి వాళ్ళందరూ వస్తే సంతోషం ఇప్పుడు ఇప్పుడు ఏ సినిమాకి ఏ డైరెక్టర్ అనేది తెలియట్లేదు ఎందుకంటే చేస్తున్నారు పాటలు వచ్చేస్తున్నాయి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అందరు చేస్తున్నారు కానీ అందరికీ అన్నీ రావట్లేదు కొంతమంది పాటలే చేస్తున్నారు కొంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోరే చేస్తున్నారు ఎందుకంటే ఆ మ్యూజిక్ కంపోజర్ ఇప్పుడు మేము ఒక పెద్ద మ్యూజిడేటర్ని చూడాలంటే ఇయర్స్ వెయిట్ చేసేది ఇప్పుడు ఇప్పుడు ఒక డేటాను కలవాలంటే ఫోన్లో కలుస్తారు ఓ మీరేనా అన్నట్టు అయిపోయింది ఓ మీరేనా అని అడుగుతున్నారు చూసా కూడా ఆ లెక్కకు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చేసింది వచ్చేసినప్పుడు ఏంటంటే ఇంకా వాల్యూ పోతుంది మాకందుకే మేము ఆ న్యూస్ డేటర్ని ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ రెహమాన్ గారిని అబ్బా రెహమాన్ గారు అనేది మాకు ఉంటుంది ఇప్పుడు వచ్చే వాళ్ళకి రెహమానేనా అన్నట్టు ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి సోషల్ మీడియా వల్ల అతను బాగా క్లోజ్ అయిన ఇది దీనివల్లే ప్రాబ్లమ్స్ కానీ మనకొద్దు నేను ఎందుకంటే కొంచెం వర్క్ అనేది మనం ఎప్పుడూ దేవుడు గారు స్పీడ్గానే చేస్తున్నాం అదొకటి అది బ్యాడ్ నేమ్ కూడా ఉంది ఏంటంటే మీరేంది మరీ అసలు రాంగ్ అని ట్యూన్ ఇస్తారంట అంటే అలా ఇవ్వటం తప్ప సార్ అని అడిగారు డైరెక్టర్గానే అడుగుతాం సార్ సార్ ప్రొడ్యూసర్ గారితో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ సరిగ్గా చెప్పండి చెప్పండి అవి మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ వినాలి నాకు

దానిలో సిన్సియర్గా పనిచేస్తున్నామా మన పరిగెట్టి సిన్సియర్టీలో పక్కన ఉండే ఫ్రెండ్ అది ప్రొడ్యూసర్ మనల్ని కాపాడుతున్నాడలేదు అనేది లాజిక్ వాస్తవం చెప్పాలంటే నేను ఒక గొప్ప డైరెక్టర్ అంటే మిగతాలో పిల్లలు అంటున్నాడు నాకు కాపాడేది అన్నం పెట్టేది నన్ను పడకం పెట్టేది తల్లి సెంటర్ అలాగే చిన్నప్పుడు ఈ వయసులో నన్ను కాపాడితే ప్రొడ్యూసర్ అందులో నాకు మన మీరు అన్నీ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు డ్యూసరా సాకర్స్ ఫ్రెండ్గా అని లేవు వాస్తవం చెప్పాలంటే నిజం కొంచెం రమాన్స్లో చెప్పాలంటే ఇప్పుడు వేస్ట్ అండి పోఫండి అని చెప్పాలనుకుంటున్నాం సార్ మేము చాలా మంది ఇండస్ట్రీలో కలుస్తూ ఉంటాం వాళ్ళందరూ ఏం చెప్తారంటే మా పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ ఇలా అంటూ ఉంటారు బట్ యుర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఎందుకంటే ఇల్లు మ్యూజిక్ తప్ప ఇంకోటి మీరు ఏం చేసినా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయకపోతే మీరు వాళ్ళు మాకు తెలియదు సాంగ్స్ ఆన్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి అవ్వాల్సిన పార్ట్ వాళ్ళతో ఉంటుంది వాళ్ళు లేకపోతే ఎవరు అండి అంటే ఊరికే మనం చెప్పుకుంటూ తిరుగుతుంటారు కానీ ఫ్యామిలీ అనేది లేకుండా అసలు మనం బయటకు వస్తామా నాకు నేను అందుకే అన్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సిక్స్టీన్ అవర్స్ నాకు ఇక్కడ సరిపోతుంటుంది మాక్సిమం ఇక్కడ తర్వాత గా ఎక్కడ ఉంటాడు సాయంటే ఇంట్లో ఉంటాడు అంటే ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని బయటకు తిరుగుతుంటారు ఇంతే ఇంక ఎక్కడికి వేరే ఎక్కడికి ఉపయోగం లేదు అందుకనే దీనికి కూడా ఏంటంటే అందరు ఫ్రెండ్స్ అయి ఉంటాం వల్ల వాళ్ళందరూ కూడా ఏంటంటే మమ్మల్ని ముందు పెట్టారు దివిజ ప్రొడ్యూసర్ దివిజకి నేను సపోర్ట్ సహాయకరి అయితే ఏంటంటే తను ఫ్రెండ్ రాదు కాబట్టి నా విగ్రహం తెలుసు కాబట్టి నేను ఫ్రెండ్ అండి అందరు నన్ను ముందు పెట్టారు ప్రాజెక్ట్ని ఒకటే బ్రదర్ ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పినాడు ప్రొడ్యూసర్ ఇలా కూడా కాదు అందరం ఒక ఫ్రెండ్స్ ఒక మంచి ఎక్స్ట్రాడినరీగా ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి మా అందరికి ప్యాషన్ సినిమా వేరే ఏం తెలీదు అని ఇది తప్పించి వేరేం తెలియదు సినిమానే చేద్దాం దీనికి మాకు సపోర్టు భాస్కర్ భట్ల గారు అసలు రెండు సాంగ్స్ డబ్బురా అనే సాంగ్ రాశారు ఇది మళ్ళీ మాకు ఒక సాంగ్ శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ చంద్రబోస్ గారు రిలీజ్ చేశారు అసలు వాళ్ళు కూడా చంద్రబోస్ గారు ఎంత మంచుకున్నారు భాస్కర్పట్లు ఏం రాశాడు అసలు డబ్బురా సాంగ్ చాలా బాగా రాశారని అంటే అందరు సపోర్ట్ చేశారు నేను అనేటప్పటికీ ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు ఇంకోటి మెయిన్ ఆర్టిస్టులు ఇప్పుడు రాహుల్ని రాహుల్ని అంత కమర్షియల్ హీరోగా ఈయన చూపించేశారు నాకు తెలిసి నెక్స్ట్ రాహుల్కి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ పడాలి సినిమాలు పెద్ద హీరో స్టార్గా మంచి అసలు ఆ స్టార్ రేంజ్ ఎంట్రీస్ తీశారు నేను స్కోర్ అలానే లేపిన అయితను ప్లస్ నా ఫ్రెండ్ కన్నడలో చేతన్ అని తను పెద్ద హిట్లు ఉన్నాయి తను ఒక తను ఎమీ అని ఆ అమ్మాయి వచ్చేసి ఆస్ట్రేలియన్ అమ్మాయి ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఐశ్వర్య అని ఒక అమ్మాయి అందరు ఇంకా సాక్షి చౌదరి గారు అన్నపూర్ణమ్మ గారు ఇంటూరు వాసు గారు భద్రం ఉన్న అంటే మాకు ఉండేదే ఒక పది పదకొండు క్యారెక్టర్లు అందరు మెయిన్ క్యారెక్టర్సే కానీ వీళ్ళెవ్వరు శరత్ లోహతీష్వురు గారు ఎక్కడ వీళ్ళెవ్వరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా డైరెక్టర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరు ఆన్ టైము తక్కువ డేసే చేసాం కానీ ఎక్కువ క్వాలిటీగా చేసాం ఇది బాగా చెప్పాలి ఎందుకంటే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ లోపే చేసిన ప్రాజెక్ట్ను మటుకు అంటే ప్లాన్ చేసుకొని చేసాం ఎందుకంటే ఇప్పుడు మాకు లాస్ట్ సీను ఇక్కడ ట్వెల్వ్ మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్ ఒక్క అంటే తను ఆ ట్రక్స్ ఇవన్నీ చేయడానికి ఒక త్రీ ఫోర్ డేస్ మినిమం తీసుకొని క్రేన్లు తెప్పించి అవి తెప్పించి అంతే ఇప్పుడు చిన్న బడ్జెట్లకి రెండు రోజుల్లో తీసేద్దాం క్లైమాక్స్ అంటారు కానీ మాకు అంత ఉంది మేము ఎక్కడ డబ్బు అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సినిమా వరకు ఎంత పెట్టాలో మాక్సిమం పెట్టాం అంటే వంద కోట్ల అంటే వంద కోట్ల బరువు సౌండ్కి మేము పెట్టాం మాక్సిమం ఎందుకంటే ఇంకా దేవుడు సేకరిస్తే వంద తీసుకురావాలి ఇప్పుడు కూడా ఆడియన్స్కి సినిమా చూస్తున్నంత వరకు ఈ యాక్టర్ని ఎందుకు వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారని మాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది సినిమా చూసిన తర్వాత ఓకే పర్ఫార్మెన్స్ వల్ల ఈ రోల్ది బట్ వై యు సెలెక్ట్ ఓన్లీ రాహుల్ గారు అంటే డైరెక్టర్గా వినయ్ గారు మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఓపెన్ గా క్వశ్చన్ ఉందండి న్యూట్రల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సినిమా చూసి ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ ఎందుకు పెట్టుకున్నారు అని మీకు వచ్చింది అనుకోండి ఆ సినిమా ఫోన్ ఎప్పుడైతే ఆ సినిమాలో ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్లో మీరు చూసారో అప్పుడు సినిమా నచ్చింది రాహుల్ అన్నాను రాహుల్ అని ఆయన మీకు బయట అలా ఉన్నాడు చాలా స్మార్ట్గా ఉంటాడు ఆయన చాలా రాయల్టీగా ఉంటాడు ఆయన్ని ఒక కామన్ ఒక మెకానిక్ లాగా చూపించడం అనేది మనం ట్రై చేసాం ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మ్యాచ్ లుక్ సో ఈ చేతన న్యూ ఫేస్ పోలీసు అనగానే అందరికి కూడా ఏంటంటే ఒక అంతస్తుల రాజశేఖర్ లాగానే ఉండాలి డైరెక్టర్ అంటే రాజమౌళి లాగా లేవు ఆయన పోయినా పోలీసు వాడి కూడా ఎలా ఉండాలంటే వాళ్ళని కూడా నార్మల్గానే ఉంటున్నాను వాళ్ళని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి ఒక జోవియల్ ఫేస్ ఉండాలి అప్పుడు ఆయన ఏమన్నా చేతన ఎలా ఉంటాడు ఓకే అనమాట ఇప్పుడు నేను అడిగినట్టుగా నేను పొద్దున్న థియేటర్కి వచ్చినప్పుడు ఆడియన్స్ సినిమా చూసి అరే నేను మెకానిక్ బాగా చేశాడే పోలీసుడు బాగా చేశాడే అనుకుంటే ఓకే అంతేగానే మీరు అన్నట్టు రాహుల్ గాంధీ బాగా చేశాడు అంటే నన్ను అడిగారు ఏంటంటే నువ్వు మంచిగా ఒక స్టార్ని ఎందుకు చేసుకోలేదు అంటే అంటే నా కథకి ఇప్పుడు ఇక్కడ నా కథలో డబ్బు హీరో ఎగ్జాక్ట్ నా కథకి డబ్బే హీరో ఇప్పుడు లాస్ట్ పన్నెండు నిమిషాలు ఫైట్ చేసే డబ్బు అవును సార్ కరెక్ట్ అక్కడ హీరో నాకు డబ్బు అన్నప్పుడు ఏంటంటే నాకు ఇతనే అని తెలియకూడదు ఏ తర్వాత నుంచి ఇంకా అసలు ఎట్లా డబ్బు వస్తున్నది ఎక్కడ పోతుంది అసలు ఎక్కడి నుంచి బ్యాంక్ లోన్ తెస్తున్నది ఇది అంత హడావుడు ఉంటుంది దీని అంతటికి నాకు కథ ఎందుకంటే హీరో అని కాదు అక్కడ నాకు క్యారెక్టర్స్ కావాలి నాకు కానీ ఆ క్యారెక్టర్కి వాళ్ళు పర్ఫెక్ట్ సెట్ అయిపోవాలి లెక్కలోనే మేము ఆలోచించాం కానీ కథకి అంటే ఇక్కడే కన్ఫామ్గా పెద్ద హీరోని పెడితే మనకు వర్కౌట్ అయిపోతుంది పెద్ద హీరోని పెడితే కథకి ఇంకా డబ్బు హీరో అవ్వదు హీరో అయిపోతుంది నాకు డబ్బు హీరో అవ్వాలి

వాడు ఏం చేయగలను ఒక దొరుకుతుంది వెయ్యి రూపాయలు దొరుకుతుంది కాఫీ షాప్ లో కాఫీ లక్ష రూపాయలు దొరుకుతాయి షాపింగ్ చేస్తాం ఐదు లక్షలు దొరుకుతాయి ఇంట్లో వాళ్ళ దొరికి అంటాం పది లక్షలు దొరుకుతుంది కాబర్ ఫాండ్ వంద కోట్లు ఒకేసారి దొరికితే నేను ఏం చేయగలను

ఒక ఆయన ఆయన స్క్రీన్ కింగ్ కనబడుతున్నారు అండ్ మీరు మ్యూజిక్ లో సాంగ్స్ కానీ ఆర్ఆర్ గానీ ఒక రేంజ్ లో అయిపోతుంది అండ్ అలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు మీకు సిచ్యువేషనల్ సాంగ్స్ అనేవి చాలా చాలా కష్టం ఆ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీతో మీరు కూడా అలాగే మ్యూజిక్ ఇన్బిల్డ్ చేయాలి ఏదో లవ్ స్టోరీ వచ్చింది సాంగ్ బెస్ట్ అన్నట్టు ప్లేస్ కూడా మీకు ఎక్కడ దొరకదు బట్ అలాంటప్పుడు మ్యూజిక్ సిచ్యువేషన్స్ కష్టం ఇప్పుడు అందరూ అదే ఏంటంటే ఈ సినిమాకి ఇస్ నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఎన్ని పాటలు పెట్టావు అన్నారు నేను రెండే పాటలు పెట్టాను అది కూడా ఏంది నువ్వు అన్నట్టు ఒకటి కథలోనే వెళ్ళిపోతుంది ఒకటే మాకు సపరేట్ సాంగ్ కింద వచ్చింది ఎందుకంటే ఇంకో సాంగ్ అనుకున్నాం సీన్లో లేనప్పుడు సీన్ డిస్టర్బ్ చేసి మరి పాట వేయటం వద్దు ఇప్పుడు నేనున్నానని నువ్వు మనము మనం ప్రొడక్షన్ అని చెప్పేసి మనం పాటలు పెట్టద్దు కథనే నమ్ముకున్నాం మేము ఎగ్జాక్ట్గా వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ అంతే మేము అనుకున్నాం అంటే జనాలు అంతకు మించి బోర్ కొట్టించకూడదు అంత టైంలోపు ఏం చెప్పాలి చెప్పాలి కథనే చెప్పాలి అన్నప్పుడు ఇప్పుడు పన్నెండు నిమిషాలు బ్యాక్గ్రౌండ్ స్కోరే వాయించినప్పుడు పాట పెడదాం అనుకోవచ్చు కదా కానీ వద్దు కథలో పాటను బలవంతంగా పెడితే మూడ్ డైవర్ట్ అయిపోద్ది ఇప్పుడు డబ్బు గురించి టెన్షన్ పడి అక్కడ ఏం చేయాలని పరిగెడుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ వీళ్ళు వచ్చేసి మధ్యలో మేము పాట చేస్తాం హీరో హీరోయిన్ పాట అంటే దయచేసి వద్దు తీసేయి అనుకున్నాం ఇద్దరం ఒకటే ఒకటి ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ దగ్గర నుంచి డిమానిటేషన్ స్టార్ట్ ఎట్లుంటదనే కదా అంతే సార్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాం హండ్రెడ్ క్వశ్చన్ అంటే మీరు అలా హైప్ చేసి ఇప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ అంటే ఇది ఇది సినిమా అని చెప్తారు బట్ వచ్చిన ఇంటర్వ్యూర్ కి మీరు క్వశ్చన్ వేసి పంపిస్తున్నారు అప్పుడు ఆ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ కావాలంటే నేను హండ్రెడ్ క్వశ్చన్ చూడాలి చిన్న లాస్ట్ వర్డ్స్ ఇప్పుడు ఆయన అడుగు సాంగ్స్ గురించి క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీతో కూడా ఆడియన్స్ కూడా సినిమా చూసిందని అసలు ఎందుకు సాంగ్ పెట్టలేదు అర్థమైంది అంతే మీకు రాదు కరెక్ట్ ఈ సినిమాకు అని మీకు అర్థమైంది ఎందుకంటే తెలియదు జనరల్ గా మీకు ఆ ఐడియా నుంచి రాదు రాక తెలిసి నేను అలా అని చెప్పి ఓవర్గా చెప్పదు చెప్తున్నాను మంచి మూవీ ఏంటంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది మంచి రన్ లో వెళ్తూ ఉంటుంది అంటే పాయింట్ పాయింట్ వెళ్తూ ఉంటుంది ఎక్కడ మళ్ళీ ఆ గ్యాప్ ఎందుకు 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 ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఈ టెన్షన్ ఉంటుంది మూవీ బాగా చేసాం నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి ఒక పులి ఎమ్మెల్యే పడింది అందుకు మెలా పరిగెడతా ఆడుతాం మంచిగా సేమ్ సినిమా కూడా పరిగెడతానే ఉంటుంది ఎందుకంటే కంగారు అండి డబ్బు థియేటర్ లో ఉండే ఖచ్చితంగా నాలుగు వందల ఐదు వందల మందికి

ఎంత అన్నా హెల్ప్ అడగడానికి రెడీగా ఉన్నారు లేకపోతే ఫేవర్ అనుకోండి లేకపోతే ఎవరిని ఎవరినైనా మీ ఇష్టం సార్ మీకు తెలిసిన స్టార్స్ ఎవరినైనా ఒక రిలీజ్ ఈవెంట్ ఖచ్చితంగా ఎందుకంటే అందరూ నాకు తెలిసి నా కోసం వస్తారని అనుకుంటున్నాను వస్తారు ఎందుకంటే నాకు చెప్పే ఇందాక నువ్వే నాతో ఎవరికి ఏముండదు నేను చక్కగా పిలుస్తా ఎందుకంటే ప్రాజెక్ట్ పెద్ద వాళ్ళని కూడా ఎంత వరకు చూసుకునే పిలవాలి మనం కూడా ఏంటంటే ఇక్కడ స్టార్స్ ఇది కూడా పెరిగే కొద్దీ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ పిలుస్తుంటాం చూసుకొని చేస్తాను ప్రొడ్యూసర్ గా హండ్రెడ్ ప్లాన్ చేశారంట అవును ఇంకేంటి ప్రొడ్యూసర్ గానే కనబడతారా మ్యూజిక్ డైటర్ మాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్ గానే కనబడుతుంటే అటు వచ్చి చేసి టచ్ ఆ సిక్స్ అవర్స్ అక్కడ ఇక్కడ టెన్ అవర్స్ ఉంది అందుకని ఇదే ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సార్ నెక్స్ట్ డబ్బు నెక్స్ట్ డ్రగ్ అన్ని టీ రావాలనుకోండి డబ్బు డ్రగ్ రెండు పట్టుకున్నా సో ఈ రెండు బాగా ఎందుకంటే మోస్ట్ మెయిన్ హ్యాపీనింగ్ కదా రెండు డబ్బు అట్లాంటిది ఎందుకంటే డబ్బు మీద ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు యూత్ కాల్సిన డ్రగ్ ఇక్కడ లైఫ్ తీసుకొని అక్కడ జరగబోతు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విష్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ హండ్రెడ్ క్రోస్ అండ్ చాలా రోజుల ముందు మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఇలా మాట్లాడుకుంటుంటే మీ పేరు కూడా వచ్చి ఒక టైంలో సుప్రీము రాజా దిగట్టి ఇలా ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు దగ్గర సాయికడట్లేదు అంటే ఒక ఫ్రెండ్ మీడియాలో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళని సార్ తెలీదురా హండ్రెడ్ క్రోజ్ ఫిల్మ్ చేస్తారు డెబ్యూ అలా ఓకే మ్యూజిక్ డైరెక్టర్ గా హండ్రెడ్ క్రోజ్ బడ్జెట్ ఫిల్మ్ అంటే సార్ సరైన డెబ్యూ కావాల్సిన మార్కెట్ వస్తుంది అనుకోలే మీరే ప్రొడ్యూసర్ అయ్యి మీరే హండ్రెడ్ కోసం ఫిల్ చేస్తున్నారు రియల్లీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో మచ్ అండ్ ఈ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని అంటే సినిమా మా అందరికి కూడా మంచిగా ఎంటర్టైన్ చేయాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ మీరందరూ కూడా తప్పకుండా సెప్టెంబర్ ట్వంటీ ఎత్తున హండ్రెడ్ పర్సెంట్ ఒక భారీ బడ్జెట్ సినిమాని మీ ముందు తీసుకొస్తున్నారు అండ్ సినిమా ఎంత పెద్దగా ఉంటుందో మీ అందరికి కూడా అంత బాగా నచ్చుతుంది సో తప్పకుండా మీరందరూ కూడా థియేటర్స్ లో వెళ్లి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ